చాలా కొత్త అనుభూతిని ప్రతి ఒక్కళ్ళు కూడా మిగులుస్తుందండి. నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చలనచిత్రంలో ఒక్క పాట పాడటమే చాలా కష్టమైన రోజుల్లో నేను ఈ మూవీలో రెండు అద్భుతమైన హిట్ సాంగ్స్ పాడిచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య. మీకు అందరికీ తెలుసు అతను. ఏం లేదండి, అనారోగ్యం ఏం కాదు, సన్నగా అయిపోదాం ఇంకా స్మార్ట్గా, ఎందుకంటే సినిమా హిట్ కొట్టబోతున్నాడు కదా, జనాల ముందుకి స్మార్ట్గా కనపడాలని కొంచెం పేడియాట్రిక్ ఆపరేషన్ చేయించుకుని రాలేకపోయాడు. బట్ మ్యూజిక్ మాత్రం ఎంతో ప్రాణం పెట్టి చేశాడు. అందరినీ సింగర్స్ని కూడా ఎంతో, నాకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడిన అనుభూతి ఉన్నా కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారి దగ్గర పాడే అనుభూతి చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు ఇందాక విన్నారు, మా మిత్రులు నాకు పరోక్షంగా నా గురువు గారు అయినటువంటి చక్రి గారి టైం నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి ప్రభు గారు కూడా ఇందాక ఫస్ట్ వచ్చి లాస్ట్ పాట అదిరిపోయిందా అని ప్రొడ్యూసర్ గారితో అంటున్నారు. పాత్రికేయులకి, పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియాకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు రావడానికి కారణం ప్రభాకర్ రెడ్డి గారు. వర్షం విజయయాత్రలో ఆ జనాల మధ్య ఎక్కడో కెమెరా పెట్టుకొని ఆ విజయయాత్ర మొత్తం వర్కింగ్ షూట్ చేసేవారు. నేను చెప్పాలనుకున్నాను ఏంటి అసలు ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు అని. సో ఈ విధంగా నాకు మళ్ళీ ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చారు, చాలా పెద్ద వేషం. ఫస్ట్ హాఫ్లో నేను, సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాని బాగా ఎంటర్టైన్ చేశాం. ముఖ్యంగా మల్లయ్య గారి గురించి చెప్పాలి, ఆయన మాట కటువుగా ఉంటుంది, మనసు చాలా మంచిది. రా అంటారు, ఆయన పిలిచినట్టు బాగా క్లోజ్ ఉన్నట్టు పిలుస్తారు, అందుకని ఆ మాట అంత గట్టిగా ఉంటే అంత మన మీద అభిమానం ఉన్నట్టు అనమాట. షూటింగ్ ఏడున్నారుగా ఎసరా ఎగవేడేటి ఎగరావేటి అంటే ఆయనకి అంత ఇష్టం. అందరినీ యూనిట్లో కూడా అందరినీ చాలా చక్కగా చూసుకునేవారు, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా. ఒకసారి యూనిట్లో అందరికీ భోజనాలు, మంచి ఎంటర్టైన్మెంట్, సరదాగా ఉంటూ సరదాగా కాలక్షేపం చేసాం అది. అదేవిధంగా సినిమాలో ఏవి మిస్ కావు, ఈ సినిమాలో అన్ని రంగులు ఉంటాయి. మాగ్నా యు లుకింగ్ సూపర్, అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు. ఈ సినిమాలో మాగ్నా ఒక ఎస్సెట్. ఇంకా కామెడీ కానీ, ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏంటంటే ఒక థీమ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది సినిమాకి. ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పేటప్పుడు నాకు అదే మంచిగా అనిపించింది. అన్నీ హర్రర్ బేస్డ్ కామెడీ బేస్డ్ కాకుండా కథకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సో ఆ అంశం అనేది ఈ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది. నమస్కారం మీడియా వాళ్ళకి అండ్ వేదిక మీద ఉన్న అందరికీ కూడా. December 11th మేము టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అందరు కూడా మేమేం కష్టపడ్డామో ఇన్ని రోజులు అది మీ బిగ్ స్క్రీన్ మీద రాబోతుంది. సో అందరు కూడా వచ్చి ప్లీజ్ చూడండి. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్, బికాస్ నాకు ఒక చాలా మంచి మంచి అవకాశం ఇచ్చారు టు ప్రూవ్ మైసెల్ఫ్. అండ్ కో-ఆర్టిస్ట్ ప్రభాస్ సింగ్ గారు అండ్ హీరో శివ, దే ఆల్ మేడ్ మీ టు ఫీల్ వెరీ కంఫర్టబుల్ డ్యూరింగ్ ద సెట్స్. అండ్ థ్యాంక్ యూ, నాకు అంత సపోర్ట్ చేశారు. అండ్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. రిలీజ్ అయిన కూడా అందరూ వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా తెలుగులో మిస్టేక్ చేసి నమస్కారాలు. ఈ సినిమా చేయడం గానా పుస్తకం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి స్టోరీ చెప్పారు, స్టోరీ బాగా నచ్చింది. సరే జాంబవన్ రెడ్డి గారు అన్నాం, తర్వాత ఆర్టిస్టులు చెప్పారు, ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రభాస్ పేరు చెప్పారు. ప్రభాస్ ఎవరన్నా మీద, ప్రభాస్ ఎవరన్నా మీద తెలియదు, చూపించారు పిక్చర్లో బాగుండాలి ఇతను బాగా వేస్తాడు అన్న. యాక్చువల్ ప్రభాస్ నాకు తెలియదు. ప్రభాస్ వచ్చి ఊరికైన తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే షూట్ చేసి వెళ్ళాడు. అసలు వన్ డే కూడా ప్రాబ్లం లేకుండా చేశాడు, డేట్లు లేకపోయినా కూడా. తర్వాత ఈ సినిమాకి రైటర్ ఎవరన్నా, రైటర్ అంటే అదే చూపించారు, ఈ యూనియన్ రైటర్ అన్నా ఈ బాబులు రాస్తాడని చెప్పారు. నేను నమ్మలేదు, నేను నమ్మలేదు అసలు ఇతను బాబులు రాయటం పెట్టానే బాగానే. ఇతను బాబులు అంటే నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నానంటే బాబులు ఆడే పక్షంలో స్టేజ్ పోయి పిలిచారు, ఆ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాను ఇతనే బాబులు రైటర్ అని. అప్పుడు నాకు చెబుతుంటే గోస్ట్ రైటర్ కదా అనుకున్నాను, గోస్ట్ రైటర్ అనుకున్నాను నేను, కానీ ఇతనే రైటర్ అనుకోలేదు. మా చిత్రంలో డైలాగ్ చాలా బాగా చేశాడు, పిక్చర్ సబ్మిట్ డైలాగ్ చాలా బాగుండే, ప్రభాకర్గా బాగా తీశాడు, సాంగ్స్ విజయనగర్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. మన సింహ
పాటలో మన ఎనర్జెటిక్గా పాడాడు బాగా. అవి మీరు చూసారో నేను దాని గురించి చెప్పట్లేదు. ఇద్దరు గాను సక్సెస్ అవుతారు కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ముఖ్యంగా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. బాహుబలి ఫేమ్ అజయ్ చౌదరి, అజయ్ కుమార్ గారు మాకు కథా మాటలు ఇచ్చారు. వారికి మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రేమకృష్ణ చిత్రం డైరెక్టరు ప్రభాకర్ రెడ్డి గారు మా సినిమాకి డైరెక్షన్ చేశారు. ఇది పూర్తిగా మ్యూజికల్ పిక్చర్, మ్యూజికల్ హిట్ పిక్చర్. వినోద్ యాజమాన్య సంగీతంలో మాస్టర్ రఘు గారు మంచి నృత్యాలను అందించారు. ఈ పాటలు మేము ఒక మూడు సాంగ్లు యూరప్లో చేసామండి. ఒక పాట మాత్రం, ఆ గ్రూప్ సాంగ్ మాత్రం ఇక్కడ పద్మాలయ స్టూడియోలో వేసినటువంటి బారిసెట్లో చేసామండి. చాలా అత్యద్భుతంగా ఉన్నాయి పాటలన్నీ కూడా. ఇది రేపు December 11 మీ సమీప థియేటర్లో వస్తుంది 11 గంటలకు. అందరూ చూడండి, ఆనందపడండి. ఇది ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సినటువంటి సినిమా. ఇందులో ఎటువంటి అశ్లీలత లేదు. డైలాగ్స్ చాలా సూపర్గా ఉంటాయి. పూర్తి వినోదభరితమైనటువంటి సినిమా. వింత ప్రేమ కదా చిత్రం. నమస్కారం మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ. జే ప్రొడక్షన్స్ అనగనగా ఒక చిత్రం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి ఈ నెల 11 శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి మల్లయ్య గారు రుణపడి ఉంటారు. ఎందుకోసం అంటే మల్లయ్య గారికి నేను ఏ టెక్నీషియన్ అడిగితే ఆ టెక్నీషియన్ ఇచ్చి, ఏ లొకేషన్ అడిగితే ఆ లొకేషన్ ఇచ్చి, ఏ ఆర్టిస్ట్ కావాలనుకుంటే బిజీగా ఉన్నా సరే పర్సనల్గా వెళ్ళి మరీ తీసుకొచ్చి నాకు ఈ సినిమా కోఆపరేట్ చేశారు. మంచి కథ అందించిన మా అజయ్, అజయ్ నాకు ఫస్ట్ నుంచి పరిచయం. కాకపోతే బాహుబలి ముందు అజయ్కి తర్వాత అజయ్కి ఏం తేడా ఉండదు. కాకపోతే ఎట్లా అప్పుడు నాకు ఏ లైఫ్ డైలాగ్ ఇచ్చారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. సో ఆయన డైలాగుల్ని, అతనికున్న రచనల్ని నమ్ముకుని ఉన్నారు. కానీ బాహుబలి హిట్ ఇచ్చాను కదా అని కాకుండా, సో నాకు ఈ చిన్న సినిమాకి మనస్ఫూర్తిగా వచ్చి పనిచేసి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అజయ్. ఎంతో బిజీగా ఉన్నా అడగగానే అనా నా సినిమా అనగానే దా ఏం చేయాలి చెప్పు, సింగిల్ వాడు దాదాపుగా 43 రోజుల్లో 28 రోజులు నాతోటే పనిచేసిన ఆర్టిస్ట్ ప్రభాస్ అన్న, తనకి ఇష్టమై చేశారు ప్లస్ నాకు ఇష్టమై చేయించుకున్నాను. సేవే రెండు సింక్ అయినాయి. ప్లస్ మా హీరో శివ, శివ హైట్కి పర్సనాలిటీకి యాక్టింగ్కి కరెక్ట్ యాప్ట్ అయిన కంటెంట్కి అన్ని మ్యాచ్ అయ్యి దానికి ఫుల్ సపోర్ట్ తోటి, అంటే నేను గొప్పగా చెప్పుకునేదానికి కానీ నా హీరో, నేను ఒక హీరోని ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ చేశానని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఇంకొక 6 ఫీట్ ఆరాన్ బహుల్ మంచి హీరో రాబోతున్నాడని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్ మెగా. నాకు ఫస్ట్ నుంచి నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నేను ప్యూర్ తెలుగులో మాట్లాడతా ఎవరితోనైనా. నా హీరోయిన్ కూడా ప్యూర్ తెలుగులో ఉండాలనే ఉద్దేశం అంటే నీకు తెలుగు వస్తే నాన్న హీరోయిన్ లేదా డిలీట్. సో అలా పర్టికులర్గా ఆ అమ్మాయిని తెలుగు అమ్మాయినే పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను తెలుగులో అమ్మాయిని పెట్టుకున్నాను. బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ అంత క్యూట్నెస్ కానీ మా శివకి మ్యాచింగ్కి కరెక్ట్ మ్యాచ్ అయింది సినిమాకి. సో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్లో డ్యాన్స్ చూశారు ఫుల్ ఎనర్జీ. నేను అంత ఎనర్జీ చూడతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా -4 టెంపరేచర్లో జార్జియాలో హిల్ స్టేషన్లో ఎక్కడికి వెళ్ళిపోద్దాం అని అర్థం కాని పరిస్థితి. బట్ ఎనర్జీగా అంత ఓపిక్గా మా అందులో రఘు మాస్టర్ గారు డ్యాన్స్ ఆయన ఒక్క మూమెంట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ అలా 5 సెకండ్స్ లెంత్ వెళ్ళిపోవాల్సిందే. అలాంటి మూమెంట్స్ కూడా ఓపిక్గా డ్యాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. అందులో మా సేవ ఫైట్స్లోను డ్యాన్స్లోను ఇక నో కాంప్రమైజ్, ఎనీ టేక్ ఎనీ సార్. కానీ థ్యాంక్ యూ సారీ శివ, మీ ఎనర్జీని ఆల్మోస్ట్ అలా 6 టేకులు తీసుకున్నాను. ఎందుకోసంటే ఈ సినిమాకి కొంచెం చిన్న సినిమా అని కాకపోయినా కొంచెం టెక్నికల్గా నేను, మా రవి మా కెమెరామ్యాన్ ఇంత పవర్ఫుల్గా ఇద్దరు ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం క్వాలిటీగా చూపించాలనే ఉద్దేశంతో 2 కెమెరాలు పెట్టి లైవ్ కట్టింగ్ ఎడిటింగ్ మీద వర్క్ చేశాను దీనికి. సో ప్రతి షాట్ యాజ్ టీజ్గా 2 సార్లు తీయాల్సిందే. అది ఈ సినిమాకి కొంచెం స్పెషల్గా, అది ఏంటి ఎలా ఉంటుంది అనేది కొంచెం సినిమా రిలీజ్ అయితే అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, అర్థమవుతుంది. లేకపోతే ఏదో చేశారు అనుకుంటారు. ఎనివే మా రవి నాకంటే
చాలా బెటర్గా మంచి మంచి లొకేషన్స్లో మీరు చూసిన సాంగ్స్ అన్ని మరీ షూట్ చేసిన సినిమాటోగ్రఫీ మొత్తం అది. ఈ సినిమా మ్యూజిక్ వినోద్ యజమాని గారు ఇచ్చారు, ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సింహ గారు రెండు సాంగ్స్ పాడారు, చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా పాడారు, థ్యాంక్స్ అండి. ఇక ప్రభాస్ సింగ్ గారు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, సినిమా మొత్తం ఆయన నా పక్కనే ఉంటారు, థ్యాంక్స్ బాయ్. అలాగే కథ అజయ్ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చాడు, ఆయన డైలాగ్ కామెడీ పంచెస్ కానీ చాలా బాగున్నాయి, సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. ఇంకా డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నన్ను ఎటువంటి కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగా పర్ఫామ్ చేపించుకున్నారు, సరే థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ మెగాశ్రీ చాలా మంచి పర్ఫార్మర్, చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అలాగే కోడేట శ్రీనివాస్ గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమా మొత్తం, ఆయన మా దగ్గర నుండి మొత్తం చేపించుకునే వాళ్ళు ఏం కావాలి ఏది అనేది, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమెరామెన్ రవి గారు, కెమెరామెన్ రవి గారు లొకేషన్ మొత్తం చాలా బాగా మమ్మల్ని తీయటం కానీ లొకేషన్ కానీ చాలా బాగా షూట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ సినిమా డిసెంబర్ 11 కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. ఒక అద్భుతం రా, ఏం లేనప్పుడు అన్నీ ఇస్తుంది, అన్నీ ఉన్నప్పుడు ఉన్నదానికంటే ఎక్కువే ఇస్తుంది, నిన్ను నాకు ఇచ్చింది.